నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే సో టు న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అండ్ దాంతోపాటు పాటు బిజినెస్ వివాహం అండ్ వెహికల్ నెంబర్స్ సో వాటి పరంగా చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం వి అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు లెటర్ వి ద్వారా రాంగ్ నంబర్ కలిగిన వ్యక్తి అంటే యూజువల్గా గా మనం అందరూ ఎడ్యుకేటెడ్ బీటెక్ లు డాక్టర్ల గురించి చాలా మాట్లాడుకున్నాం ఈ రోజు కేవలం సెవెంత్ క్లాస్ చదివి ఇవి గా ఉండి చెన్నై నగరంలో వినయన్ అబ్బాయి పది సంవత్సరాలుగా ఒక మార్బుల్ షాపులో ఒక పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఆల్మోస్ట్ ఆయన సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఆయన ఆ షాప్ లో ఈ అబ్బాయి ఆయన దగ్గర ఉండి అతని దగ్గరే ఆల్మోస్ట్ పదేళ్ల పైన ఉండి అన్ని మెలుకులు నేర్చుకొని కొంచెం కస్టమర్స్ చక్కగా మాట్లాడడం వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ సేల్ చేయడము టార్గెట్స్ రీచ్ అవుతూ పెద్ద ఆయన బాగా చూసుకునేవాడు ఆయన్ని సో టెన్ ఇయర్స్ బాగా జరిగిపోయాయి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో ఈ అబ్బాయి కాంటాక్ట్స్ ఉన్నాయి చాలామంది ఏమంటే మా షాప్కి వచ్చేయి ఇక్కడ ఇచ్చే శాలరీకి డబుల్ ఇస్తాము ఇతనేమంటే పెద్ద మార్నింగ్ అంతా షాప్లో ఉండి ఈవినింగ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఇంట్లోనే బయట ఒక చిన్న రూమ్లో ఈ అబ్బాయి ఉండేవాడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అన్నం పెట్టించేవాడు సో పెద్ద అంటే ఈయనకి తండ్రి సమానంగా భావించి ఎవరు పిలిచినా పోకుండా అలాగే వర్క్ చేసుకుంటున్నాడు వినయ్ అనే పేరులో విఐఎన్ఏవైలో రివర్స్ నెంబర్ ట్వెల్ ఉంది ముద్దుగా చాలామంది విన్ను విన్ను అని పిలిచేవాళ్ళు ఒక అయ్యు ఎవరి పేరులో ఉన్న సో మధ్యలో చెరువు సూర్యుని సూర్య సూర్య అన్నాక ఒక అయ్యు హీ గాట్ టు జైల్ హీ కేట్ యువర్ స్కిల్డ్ సింగ్ యూవి అన్నాక యు అండ్ ఐ థర్టీ ఇయర్స్కి హీ ఘాట్ క్యాన్సర్ మన మెగాస్టార్ చిరంజీవి గారిని చిరు అన్నాక పదకొండేళ్ళు కారణాలు ఏదైనప్పటికీ ఇష్టమైన సినిమా ఫీల్డ్కి దూరం అయ్యాడు ఆయన పులి సినిమా ఆడలేదు నిప్పు సినిమా ఆడలేదు ఒక అయ్యో ఒక్కసారిగా లైఫ్ను ఉల్టా చేసేది అయ్యో సెవెంటీ పర్సెంట్ విన్ను థర్టీ పర్సెంట్ వినయ్ సో లెవెన్ ఇయర్స్ దాకా ఈ షాలో పని చేసుకుంటున్నాడు శాలరీ మిగలబెట్టుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు పెద్ద అయినా సడన్గా హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది వాళ్ళ షాప్ ఓనర్ సో ఇది వాళ్ళ ఓన్ బిల్డింగ్ ఇది సో అమెరికాలోంచి వాళ్ళ కొడుకు వచ్చాడు ఆయనకి ఇండియాలో ప్రాపర్టీస్ ఏం అవసరం లేదు నేను అమెరికా వదిలి ఇండియాకి రాను సో వాళ్ళ అమ్మకు చెప్పాడు అమ్మ ఇల్లు అమ్మేసే షాప్ అమ్మేద్దాం ఇది అమ్మేద్దాం అది అమ్మేద్దాం ఆడ భూమి ఉంది భూమి అమ్మేద్దాం మొత్తం క్యాష్ చేసేసినామా నువ్వు వచ్చి నాతో వచ్చేసి వెళ్ళిపోదాం సో ఈ పిల్లవాడికి జాబ్ పోయింది అక్కడ అందముందు చాలాసార్లు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఇతను పోయి అడిగినాక వాళ్ళు జాబ్లో తీసుకోలేదు సో ఈ అబ్బాయికి చాలా డల్ అయిపోయాడు అంటే నా బయట తిరిగే నాలెడ్జ్ తక్కువ సర్కుల్ తక్కువ అంటే జాబ్ కోసం పెద్ద పెద్ద వాళ్ళతో పరిశీలైతే ఉన్నాయి సో ఇతను అనుకున్నాడు అనుకోకుండా మన ప్రోగ్రామ్ ఒక టీవీ ఛానల్లో చూడ్డము తిరుపతి దేవలో ఆఫీస్ ఉంది మనకు రెడ్డి రెడ్డి కాలనీలో తిరుపతి కాళస్ మధ్యలో ఒక ఎస్టేట్ ఉంది సో నన్ను తిరుపతి కాళశ దగ్గర అంజమేడు ఎస్టేట్లో రావడం జరిగింది అన్న నాకు పెద్దగా చదువుకోలేదు నా పేరైతే నేను కోర్స్ రాయగలను స్టోన్స్ అయితే కొనుక్కొని వేసుకోగలను ప్రజెంట్ నాకు ఉన్న ఎడ్యుకేషన్కి నాకు వేరే ఏ పని చేత కాదు ఎక్కడ జాబ్ చేసేది రాదు మార్బల్ బిజినెస్ తప్ప ఇంకేది రాదు అప్పుడు ఎవరైతే నన్ను అడుక్కున్నారో ఇప్పుడు పోయి వాళ్ళు అడిగితే షాపే లేదు కదా షాపే అమ్మేశారు ఆ షాపే లేదు ఇప్పుడు మాకు పోటీ లేదు కదా నువ్వు మదర్కి వస్తే బిజినెస్ రాగుతావు అనుకున్నాము నీ షాపి లేనప్పుడు మాకు మాకే పోటీ లేదు మాకు అందరూ మాకే వస్తున్నారు నువ్వు అవసరం లేదు అతను ముందు ముప్పై వేలు ఇస్తాము నలభై వేలు ఇస్తామని కూడా అందరూ చీ కొట్టేశారు సో నాదరకు వచ్చాడు నేను పేరు ఎలా రాయాలో చూపించాను ఎందుకంటే అంత పెద్ద చదువుకోలేదు కాబట్టి క్యాపిటల్స్ రాయాలి లైన్ మీదే కూర్చోబెట్టి రాయాలి లైన్ పైన రాయకూడదు కింద రాయకూడదు రోజుకి నీ పేరు ఎన్నిసార్లు రాయి మార్నింగ్ సిక్స్ టు టెన్ రోజులు రాయి అతను ఒక చిన్న పెంట్ హౌస్లో పాడుకుంటున్నాడు సెవెన్ థౌజండ్ సో కరెక్షన్ తీసుకున్నాడు స్టోన్స్ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలవడం మొదలు పెట్టారు ఏమనుకుంటున్నావు అక్కడ వాళ్ళు చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు సో ఒక ఫ్రెండ్ అన్నాడు నేను ఒక టూ ల్యాక్స్ ఇస్తాను నువ్వు మార్బుల్ షాపే పెట్టు నీకు వీరి బిజినెస్ తెలియదు కదా ఇతని ఈ అబ్బాయి దగ్గర కూడా ఒక మూడు నాలుగు లక్షల డబ్బులు మిగతాన డబ్బులు ఉన్నాయి ఒక ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ తయారయ్యారు సో నేను ఒక టూ ల్యాక్స్ ఇస్తాను నేను ఒక వన్ ల్యాక్ ఇస్తాం సో ఎవరు ఎంత ఇస్తా అంత షేర్ సో ఇన్ ఒక ఆరు మంది రెడీ అయినారు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ బోగ చేసుకున్నారు వచ్చిన డబ్బుల్లో ఫిఫ్టీ మాకు ఫిఫ్టీ నీకు షేర్ పెట్టిన వాళ్ళకి ఫిఫ్టీ నీకు ఫిఫ్టీ వర్క్ చేసేది నువ్వు కాబట్టి సో షాప్ పెట్టాడు విజయ హాస్పిటల్ చెన్నై వాళ్ళు ఇంతకుముందు ఈ అబ్బాయి దగ్గర చాలా అంటే ఈ ఓనర్ దగ్గర చాలా స్టా స్టాక్ ఓనర్ ఇతను పోయి అతను కలిశాడు సార్ పదిన్నర షాప్ పెట్టాను వెళ్ళినప్పుడు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ బాబు నేను ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను నాకు ఇన్ని వేలు ఎస్ఎఫ్టీ మార్బుల్స్ కావాల్సి ఉంటుంది నువ్వు సప్లై చేయగలవా సార్ నేను మీకు ఆర్డర్ కోసమే వచ్చాను మీరు వచ్చి చూస్తే ఎప్పుడో ఇస్తారు మీరు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారంటే సో ఆర్డర్ తీసుకో అడ్వాన్స్ ఇది పెట్టుకో పలానా బిల్డింగ్ దగ్గర వచ్చేసేయి నాకు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ కావాలి సో అతను విజయ హాస్పిటల్ అతను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లోనే అన్ని ఆర్డర్స్ ఈ అబ్బాయికి సో నావు ఆల్మోస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు చెన్నైలోనే ఆ అబ్బాయికి ఫైవ్ మార్బుల్ షాప్స్ ఉన్నాయి ఈజ్ అర్నింగ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ మనీ వినయ్ కాలింగ్ వినయే సో కర్నూల్లో మీ అందరి కర్నూలు కృష్ణా స్వీట్స్ ఓనర్ పేరు కూడా వినయే ఈజ్ మై బ్రదర్ సో టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ షాప్ ఆయన సో ఆయన అక్కం చేసుకున్నాడు అన్న నేను చెల్లిం చేసుకున్నాను సో అక్క డాక్టరే షీఈ గవర్నమెంట్ డాక్టర్ చెల్లి నేను చెల్లించుకున్నా ఆమె కూడా గవర్నమెంట్ డాక్టరే టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ షాప్ కృష్ణా స్వీట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైవ్ షాప్స్ పెట్టారు ఆయన రీసెంట్గా మహాలక్ష్మి బేకరీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఫైవ్ షాప్స్ కాకుండా సో వినయ్ నేను కరెక్షన్ ఇచ్చాను ఈజ్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్ వెరీ వెరీ గుడ్ పర్సనాలిటీ ఎవరికి చిన్న హెల్ప్ కావాలన్నా నేను హైదరాబాద్లో కర్నూల్లో ఈ పనుంది అన్నా అంటే సెకండ్స్లో రెస్పాండ్ అవుతాడు అండ్ ఆల్వేస్ ఈ స్మైలింగ్ సో మాములు చాలంట ఎక్కడ తోడలి కలిసి నేను ఎప్పుడు చూడలేదు ఎంత బాగున్నారు మీరు అన్న నాకు పనుంది అంటే ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ ఇల్ బి డెఫినెట్లీ బి మై బ్రదర్ వినయ్ సో ఈ వినయ్ అని కూడా నేను సొంత బ్రదర్ లాగే భావించి కరెక్షన్ జరిగింది నిజంగా అందరిని అలాగే అనుకుంటాను అండ్ మా బ్రదర్ నేను ఇచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ అయ్యారు సో ఈజ్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ విత్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ సో ఎవరైనా సరే కష్టపడిన ఫలితం రాకపోతే ఈ నంబర్ గేమ్లో మీ పేర్లో ప్రాబ్లం ఉంది పుట్టుకలో ప్రాబ్లం కాదు దానికి కరెక్షన్ కావాల్సింది పేరులో అండ్ న్యూమరాలజీ అంటే ఏదో ఒక న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవడం కాదు అవర్ ఫ్యామిలీ నెహ్రూస్ ఫ్యామిలీ ఈస్ డెడికేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ చాలామంది రాంగ్ కరెక్షన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడి నాకు రోజుకి రెండు వందల మూడు వందల షీట్లు వస్తున్నాయండి నేను వాయిస్ ఇవ్వడం లేదు సార్ పలా ఆయన్ని కలిసాము ఈ స్పెల్లింగ్ పెట్టారు బాగుందా లేదా నేను బాగాలేదిన వాయిస్ ఇస్తే ఇది ఎత్తుకుమో ఆయన వినిపిస్తే వాళ్ళు నాకు మళ్ళీ పెడతారు అన్న ఏదంటే మాకు చెప్పన్నా వాళ్ళకి చెప్పద్దు అండి అని సో కరెక్ట్ స్పెల్లింగ్స్కి వాయిస్ ఇవ్వడం లేదు మీరు సగం తెలిసిన వాళ్ళకి కాలు తెలిసిన వాళ్ళకి ఏమి తెలుసుకున్న వాళ్ళకి డబ్బులు కావాలని దానం చేసే ఫీజులు కట్టిన పర్వాలేదు కానీ ఇది మీ జీవితాన్ని ఇవ్వడం సో నేర్చుకుంటున్న వాళ్ళకి మీ పేరునివ్వద్దండి మీ జీవితాన్ని అప్పచెప్పద్దండి దట్ విల్ కాస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను ఊకే అలా పేరు పెట్టుకున్నామండి పలాలు పెట్టారు ఫ్రీగానే ఇచ్చారు లేదా రెండు వేలు ఇచ్చాము వెయ్యి ఇచ్చాము కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది ఒక లైన్ మ్యాను ఒక ఆయన ఐదు శాస్త్రాలు చెప్తాడంటే చెప్పించుకొని ఎయిర్పేడ్లో ఎన్నోసార్లు ఆ పోలికి దిగుంటాడు కొన్ని లక్షల సార్లు ఈ కరెక్షన్ తీసుకున్నాక ఆ చెట్టు ఆ పోల మీద మాడిపోయాడు ఆయన సో వాళ్ళ దగ్గర బందో చెప్పాడు పలానా ఇచ్చాడు అని ఆ ఇచ్చిన అతను నా క్లయింట్ టూ థౌజండ్ వన్ నా క్లయింట్ మా ఊరు ఆయనే బట్ ఇది నేను డాక్టర్ వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి నా నేచర్ అది కాదు కాబట్టి మీరు జాగ్రత్త పడండి మీరు ఎవరి దగ్గర కరెక్షన్ తీసుకు తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్తా షాద్ నగర్ ఎమ్మెల్యే నా క్లయింట్ జర్చల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు నా క్లయింట్ చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు మా క్లయింట్ తిరుపతి ఎంపీ మా క్లయింట్ కాళసీ ఎమ్మెల్యే బిఎం మసూరిని మా క్లయింట్ రాజమండ్రి గోరల బొచ్చి చౌదరి గారు మా క్లయింట్ ఇలా చెప్పుకుంటా పోతాను నేను లిస్టు ఎవరిని ఇలా చెప్పగలరా సో దయచేసి రాంగ్ పర్సన్స్ తీసుకొని మీ లైఫ్ను పాటు చేసుకోకండి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం పిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి వివాహ సంబంధించినటువంటి వాటిలో ఆ నేమ్ కరెక్షన్ దాంతోపాటు ముహూర్తం టైమింగ్స్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక మంచి లోగోనో పేరు అండ్ గ్రఫాలజీ ప్రకారం కూడా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అంటే లోగో డిజైన్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు ఎక్కువ మంది కార్ తీసుకునేటప్పుడు నెంబర్స్ కోసం అటువంటి వాటి కోసం ఇదంతా చూసి మీ ఇలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి మన పేర్ల నెంబర్స్ బాగుంటే వి విల్ సి పాజిటివ్ వైబ్రేషన్ మన పేర్లో నంబర్స్ బాగాలేకపోతే వీల్ సి నెగిటివ్ వైబ్రేషన్స్ దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్ సో చాలామంది ఓడిపోవడానికి చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి ఇంతమంది యాభై ఏళ్ళు గుండి చొప్పులు ఇరవై ఏళ్ళకి పడిపోతున్నారు ఇరవై ఏళ్ళకి ఒక డ్యాన్స్ చేస్తే పడిపోయాడు మనం చూస్తా ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో చాలా బాధేస్తుంది ఇవన్నీ కారణం పేర్లో ఉన్న రాంగ్ నంబర్సే పద్దెనిమిది చనిపోవాలా పదహారు ఏళ్ళకి డెత్ అవ్వాలా పన్నెండేళ్ళకి షుగర్ రావాలి ఉండదండి ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దీని అట్రాక్ట్ నెగిటివిటీ మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటే ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి సర్టిఫికేట్లు ఎలాంటి మార్పులు చేయను మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి తీసుకొని రారండి ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు ఇది మన టెంపుల్ లాంటిది మన ఇల్లు మనకు గుడిలాగా సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి మీరు మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు ఇప్పుడు నా ఇల్లు చూపించాను ప్రతిరోజు నా ఇల్లు ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు పంచభూతాలకి పంచభూతాలు ఆ స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి మీకు అండగా వస్తాయి మిమ్మల్ని దీవిస్తాయి మిమ్మల్ని గెలిపిస్తాయి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి పేరు పెట్టి పిలుస్తారు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా పేరు బాగుంటే గెలుపు సో చాలామంది ఏమంటే ఇరవై ఐదేళ్ళు బాగున్నాం కదా పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఐదు ముప్పై వరకు లాగుతుంది జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి సో పేరుకి అంత ఇంపార్టెన్స్ మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం పేరుకి అంత ఇంపార్టెన్స్ చిన్న పిల్లలకి దయచేసి వాట్సప్ చేయకండి వారమైంది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం ఇది బాగాలేదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు నెక్స్ట్ డే ఇంకో పేరు ఇలా పడేస్తున్నారు దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు పిలిచే పేరు మీ పేరు ఏంటి పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది ఏమంటే పేరు రవి పిలిచే పేరు సంజయవో లేకపోతే మింటూనో చింటునో అంటున్నారు అసలు పేరు పిలవట్లేదు కాబట్టి మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి చాలామంది పేజీలు పేజీలు ప్రాబ్లమ్స్ పెడితే చెప్పినా పెడుతున్నారు నేను సుమన్ టీవీలో ఇది ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్ ఐదేళ్ళ ఇది సిక్స్త్ ఇయర్ బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా చాలా రాస్తారు ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి వన్ టూ ప్రాబ్లమ్స్ పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ దయచేసి ఆగండి మీరు పెట్టే నంబర్లు నా నెంబర్కి పెడితే నా నెంబర్ వచ్చి మీకు రిప్లై రాదు ఆఫీస్ నెంబర్స్ నుంచి వస్తాయి కాబట్టి నా నెంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ద లాస్ట్ వాట్సాప్ నంబర్ ఇస్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి మీ పేరు బాగుందండి కరెక్షన్ అవసరం లేదు ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్క నెంబర్ బాగాలేకపోతే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగాలేనట్టు పేర్లో ఎఫెక్ట్ రెండు నెంబర్స్ బాగాలేవంటే సెవెంటీ పర్సెంట్ బాగాలేదని సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను ఒక్కొక్క మనిషికి రెండు రాంగ్ నెంబర్స్ ఉన్నాయి త్రీ రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్ చాలా రేర్ బట్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి మంచి చెప్పబోతే చెడు అవుతుంది సో తరచూ కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ యాక్సిడెంట్స్ అయ్యే నెంబర్ త్రీ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి బాలకపోతే నేను వెన్నె వాయిస్ ఇస్తాను వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లుని కాంచానాం కర విమోచనం చేసుకోవాలి సో ఆఫీస్ రన్ చేయడానికి బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే నాకు మోర్ దెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి నా సొంత సిస్టర్ లాగా బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది పేరు కాదు ఒక జీవితం పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం వివాహం అటువంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా సమాచారం ఫాలో అండి థ్యాంక్ యూ